హాయ్ ఫ్రెండ్స్ బంగారం మరియు ఎక్చేంజ్ ధరలు నిన్నటితో పోల్చుకుంటే వాళ్ళు కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మన వివరాలకు వెళ్ళినట్టయితే నేను మీసినద్రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తారీఖు వచ్చి జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముందు మనం కువైట్ అని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దారు మన భారతదేశ రూపీస్లో రెండు వందల అరవై ఐదు రూపాయల తొంభై ఐదు పైసలుగా ఉంది అయితే మనం ఒకవైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని నెలలు పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనేది చూడాలి సార్ మనం చూద్దాం మనకు ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకుంటే ఒకవేట్ నుంచి పద్దెనిమిది నరేల ఏడు వందల తొంభై ఐదు పిలుసు పంపించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకి ముప్పై ఏడు ఏడున్నర ఐదు వందల తొంభై పిలుసు ఇరవై ఐదు వేల రూపాయలకి తొంభై మూడు మూడున్నర తొమ్మిది వందల డెబ్బై ఐదు పిలుసు యాభై వేల రూపాయలకి నూట ఎనభై ఏడు నెల తొమ్మిది వందల యాభై పిలుసు అది లక్ష రూపాయలకి అయితే మూడు వందల డెబ్బై ఐదు ఐదున్నర తొమ్మిది వందల పిలుసు చొప్పున పంపించాల్సి ఉంటుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్బతిలో ఉన్నటువంటి ఎఫ్కే జోత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర పద్దెనిమిది నరల నాలుగు వందల యాభై పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర పంతొమ్మిదిన్నర రెండు వందల ఇరవై ఏడు పిలిసిగా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా పది రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా పది రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రా ధర ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలుగా ఉంది వెండి విషయానికి వచ్చినట్టయితే వెండి ధర కూడా నికీ వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా డెబ్బై పైసలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాం ధర డెబ్బై ఐదు రూపాయల ఇరవై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళకి ఉన్నటువంటి వైట్ అల్గొన భారతదేశం సంబంధించిన బంగారం ఎక్స్ందరకు సంబంధించినటువంటి అప్డేట్స్